ఇది బేసిక్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటి, ఎవరిని మోడీ తలుచుకోవాల్సింది ఏంటి, జగన్ని గద్దె దించాలి అని. కరెక్ట్, జగన్ని గద్దె దించాలని మోడీ తలుచుకుంటే గనక ఈ కూటమికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. చంద్రబాబు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కాకపోతే అందులో లాజిక్ ఏముంటుందంటే, ఇవాళ రోజున తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇద్దరు ఎవరు గెలిచినా వాళ్ళకి ఫ్రీనే మద్దతు. అవును కదా, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుంది, వీళ్ళిద్దరు మద్దతు ఇస్తారులే మనం వాళ్ళతో సర్దుకుందాంలే వాళ్ళ వెనకాల తిరుగుదాం వీళ్ళ వెనకాల తిరుగుదాం అనుకుంటుందా? భారతీయ జనతా పార్టీ తను ఎదగాలనుకుంటుంది. ఈ ప్లేస్ ఇట్లా ఉంది కదా అనేసి ఇక్కడేం బీజేపీ సైలెంట్ కూర్చోలేదు కదా, అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ వస్తుంది. కానీ పరిస్థితి ఎప్పుడు అలాగే ఉంటుందా? రెండు పార్టీలు అడిగినా అడగకపోయినా మద్దతు ఇచ్చేలాగే పరిస్థితి ఉంటుందా? బీహార్లో ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి ఎన్డీఏ గుడ్ బై చెప్పారో నితీష్, తర్వాత ఇప్పుడు కీలకం కాలేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్ స్థానాలు, రేపు పొద్దున్న వాళ్ళ బలం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఇక బలం అవసరం ఉండదా? అప్పుడు వీళ్ళైనా టైట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న ఉద్దేశం ఉంటే కనుక క్రిందటిసారే ఉండేది, జేడీయూ ఇప్పుడు కాదు, 2017లోనే ఫస్ట్ ఒకసారి దమ్కి ఇచ్చేట వెళ్ళింది. మరి 18లో తెలుగుదేశాన్ని పట్టుకుని ఎలా ఆడాలిగా, బాబా వెళ్ళొద్దని బయటకు వచ్చింది తెలుగుదేశం. అప్పుడు కూడా వాళ్ళు ఇదే రాశారు తెలుగుదేశం అనుకూల పత్రిక, ఆయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు ఇంకా అసలు మోడీకి దిక్కేంటి అనేటువంటి. అక్కడ ఆయన ఒకటైతే పక్కన వీళ్ళు సున్నా పది, అంతేకాని ఈళ్ళుగా అయితే ప్రభుత్వాలను ఏర్పాటు చేయరు కదా అక్కడ, నెంబర్ వన్. రెండోది, ఎంతకాలం ఎట్లాగ వీళ్ళని బతిలాడుకుంటారు? ఇప్పుడు బీజేపీది ఒక సైలెంట్ వ్యూహం నడుపుతోంది. ఏంటి అంటే, ప్రత్యక్షంగా మేము సింగిల్గా వెళ్తామని చెప్పకుండా పరోక్షంగా సింగిల్గా వెళ్తుంది. అది ఇదివరకు భాగస్వామ్య పక్షాల డామినేషన్ ఉండేది, అప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, టీడీపీ ఇచ్చింది తీసుకోవాలి, అక్కడైనా సరే జేడీఎస్తో అట్లాగే ఉండేది, జేడీయూతో అట్లాగే ఉండేది. ఫస్ట్లో డామినేటింగ్ పాత్ర శివసేనతో కానీ.